తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న దుకాణదారులకు ట్రాఫిక్ నియంత్రణపై ఎస్ఐ బ్రహ్మనాయుడు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, పట్టణంలో వ్యాపారస్తులు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నారని, అధికారులు వచ్చినప్పుడు ఒకలా, అధికారులు వెళ్లిపోగానే మరోలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పలుమార్లు హెచ్చరించినా తీరుమారని పలు వ్యాపారస్తులపై 50 కేసులు నమోదు చేశామన్నారు. అలాగే చెత్తకుండి ఏర్పాటు చేసుకోవాలని, రోడ్డుపై చెత్త వేసినా జరిమానా ఉంటుందని, రోడ్డును అడ్డగోలుగా ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ట్రాఫిక్ నియంత్రణకు, శుభ్రతకు పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. అలాగే కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఈ షాప్ యజమానులు ఎవరైతే ఉన్నారో వారి షాపులు ముందు వండ్లు పెట్టుకొని వాళ్ళ దగ్గర వాళ్ళకి షాప్ యజమానులకి 100 రూపాయలు 200 రూపాయలు రోజు డైలీ వాళ్ళకి కట్టే విధంగా మాట్లాడుకొని రోడ్లపైన పెట్టడం జరిగింది. వీరి మంది ప్రెస్ వాళ్ళు మన పత్రికా విలేకరులు చెప్పేది ఏంటంటే, వీళ్ళు కొంత మున్సిపల్ అధికారులు కూడా ట్యాక్సీలు కడతారు, ట్యాక్స్ రూపంలో 30 రూపాయలు కడుతున్నాం కాబట్టి మీరేంటి మాకు చెప్పేది అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారని చెప్పేసి మన పత్రికా రిపోర్టర్లు చెప్తున్నారు. కాబట్టి దీన్ని కమిషనర్ సార్ దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. తీసుకెళ్లి సార్తో మాట్లాడి దీన్ని ఎలా క్లియర్ చేయాలి అని చెప్పేసి సార్ దృష్టికి తీసుకెళ్లి చర్చించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే వాళ్ళ పరిధిలో లేని ఇలాంటి పనులకి డబ్బులు వసూలు చేసి ఇలా పెడితే వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు ఇలాంటి పనులు చేయవద్దని చెప్పేసి షాప్ యజమానులను మేము కోరుతున్నాము. ప్రతిరోజు చట్టపరమైన కేసెస్ నమోదు చేయబడతాయి. ఈరోజు వెళ్ళి మా వాళ్ళు ఒక 50 కేసెస్ దాకా నమోదు చేయడం జరిగింది. నేను ఆల్రెడీ బాగా వీధిలో తిరిగి మొత్తాన్ని క్లియర్ చేసి మళ్ళీ తిరిగి స్టేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు యథావిధిగా వస్తారనే సమాచారంతో, యథావిధిగా మళ్ళీ ఒరిజినల్గా ఎట్టా ఉంటారో వాళ్ళు అలాగే వస్తారన్న సమాచారంతో మా వాళ్ళ కేసెల్ని హెడ్ కానిస్టేబుల్ పంపించి అక్కడ పెట్టి కేసెస్ ఏదైతే ఉన్నాయో వాటిని వాళ్ళ మీద కేసెస్ కానీ ఇవన్నీ నమోదు చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది. వీళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఖచ్చితంగా వీరి మీద చట్టపరమైన చర్యలు కఠినంగానే తీసుకుంటాం. వీరంతా పద్ధతిగా సెట్ అయ్యి ఈ బాజారు వీధిలో ఉన్న ట్రాఫిక్ సమస్య ముఖ్యంగా క్లియర్ అవ్వాలని చెప్పేసి నేను మా పోలీసు వారి తరఫున మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటాము. కాబట్టి ముఖ్యంగా ప్రెస్ వారి తరఫు నుంచి కూడా మాకు సహాయ సహకారాలు కోరుతున్నాం. అలాగే సూలూరుపేటలో మార్కెట్ వీధిలో కానీ బాజారు వీధిలో కానీ ఈ షాపు యజమానులు వాళ్ళ షాపుల్లో ఉన్న ఏదైతే ఉందో వేస్ట్, మార్నింగ్ వచ్చేసి డస్ట్ ఏదైతే ఉందో చెత్త, ఇది మొత్తం రోడ్డు మీద వేయడం జరుగుతుంది. ఇలా వేసిన వారి పైన కూడా మేము న్యూసెన్స్ యాక్ట్ ఇలాంటివి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఉన్నారో ఈ షాప్ యజమానులు వారు ఈ చెత్తని పద్ధతిగా డస్ట్బిన్లో వేసుకొని వాళ్ళు ఏదైతే ఉన్నాయో వెహికల్స్, మున్సిపాలిటీకి సంబంధించిన వెహికల్స్ వచ్చినప్పుడు వాటిలో వేసి క్లీన్గా ఉంచాల్సిందిగా కోరుతున్నాం. సూలూరుపేటని అలా బాజార్ అలాగే బాజార్ వీధిని మార్కెట్ సెంటర్ని క్లీన్గా ఉంచాల్సిందిగా నేను వీరిని కోరుతున్నాను. కాబట్టి దీనికి పట్టణ ప్రజలు అలాగే షాప్ యజమానులు అందరూ మీడియా అందరూ దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 798 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.